రెండు గంటలు పడుతుంది నామినేషన్ ర్యాలీ బయలుదేరేటప్పటికి. అందుకని 10 గంటలకల్లా అందరూ కూడా పామూరు రోడ్డు మోర్కి వస్తే అందరం కలిసి ఆ ర్యాలీలో వెళ్ళి అన్నయ్య చేత నామినేషన్ వేద్దాం. ఆ కార్యక్రమంలో మన అన్నయ్య డాక్టర్ గిరీష్ సోదరం గారు, పోతుల రామారావు గారు, అవకాశం ఉంటే ఎంపీ అభ్యర్థి వేదా మస్తానరావు గారు కూడా వస్తారు. కాబట్టి అందరూ ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా మన వాళ్ళందరూ చెప్పుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పామూరు రోడ్డు మోర్కి రావాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఇక్కడి నుంచి అందరం బయలుదేరి వైశాస్ బజార్లో 2 బజార్లో ప్రచారం ఉంటుంది. కాబట్టి ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడి నుంచి మమ్మల్ని పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సంతోషం. చాలా అజ్ఞానంగా మీరు మన వాడికి ఆహ్వానించి మీరు ఎక్కువ సమయం ఇక్కడ వృధా చేసుకోకుండా ఇంకా మిగతా వాటిలో పెంచుకోండి అని జాగ్రత్తలు మాకు చెప్పినందుకు అందరూ కూడా మరి ధన్యవాదాలు. మన డాక్టర్ గారు ఇక్కడంతా కళ్ళు పెట్టిన తెలుగుదేశం అభిమానులు అందరూ మనం మనకంటే ముఖ్యమంత్రి గారి మీద ఆ కార్యక్రమం గారి మీద ఎక్కువ అవగాహన అయినటువంటి సోదేశ్వరం అనుకుంటున్నాం. అందువల్ల పూర్తిగా రెండు మాటలు చెప్పి మన ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారో రెండు మాటలు చెప్పి నేను చూస్తాను. అమరావతి తర్వాత అత్యంత ఎక్కువ పెట్టుబడి అమరావతి పోలవరం మన కనుక నియోజకవర్గానికి కార్ ఫ్యాక్టరీ ఉన్న అనంతపురం జిల్లాకు 5000 కోట్లు, లేకపోతే నెల్లూరు జిల్లా సిసిటీ కూడా అక్కడ ఒక కార్ ఫ్యాక్టరీ, ఒక మోటార్ సైకిల్ ఫ్యాక్టరీ అక్కడ కూడా మిస్సూజని మీరు నేను నటించిన పరిశ్రమలో మీడియా వచ్చాను. అక్కడ అంతా కలిసి 10000 కోట్లు వచ్చాను. మిగతా చోట కొన్ని కొన్ని కష్టం ఏకంగా ఒక చోట ఒకే ఒక చోట ఒక 2 గ్రామాల్లోనే 30000 కోట్ల పెట్టుబడి దేశంలోనే ఒక రికార్డ్ సృష్టించ భవిష్యత్తులో ఇందాక మన డాక్టర్ గారు చెప్పారు 10 లక్షలు ఉన్న పొలం ఇప్పుడు 1.5 కోట్లు అమ్ముతాము. ఎందుకంటే అక్కడ వ్యాపార పరంగా, పారిశ్రామిక పరంగా, అలాగే రాజకీయ పరంగా కార్యాలయాలు, కాలేజీలు ఇవన్నీ ఎక్కువ వచ్చిన వల్ల ఇప్పుడు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు, 3 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు. విదేశాల నుంచి విశ్వవిద్యాలయాలు కూడా అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. సరే రాజధాని తాలూకు కార్యాలయాలు పెట్టా ఉన్నారు, అందులో ఒకసారిగా 15 రెట్లు పెరుగుతుంది. అలాగే మన ప్రాంతంలో భవిష్యత్తులో నేను కానీ చూడాలని చూసుకున్నాను. ఇంత పెద్ద పెట్టుబడులు వచ్చిన తర్వాత ఓ పక్క గోదావరి తన నీళ్లు దాంట్లో భాగం కూడా మన ప్రాంతానికి వచ్చిన తర్వాత అమరావతి తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు అమరావతి తర్వాత ప్రకాశం జిల్లాకే బాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది కూడా ఆయన చెప్పారు. దాంట్లో ప్రథమ భాగం ప్రకాశం జిల్లాలో మనకు అందుకోరు నియోజకవర్గం కూడా తెలియజేసి ప్రతి గ్రామంలో ఇంతకుముందు మాకు పనులు కావాలని అడిగారు. ఇప్పుడు ఈసారి మేము అడగట్టలేదు కదా, మీరు తొందరగా ఈ రోడ్డు ఏంటి, ఈ రోడ్డు ఏంటి, ఈ రోడ్డు ఏంటి, ఈ రోడ్డు ఏంటి అంటే ఇంకా ఒకటి నీళ్ళు ఉన్నాయి కదా, ఈ లోపల అవసరం రావట్లేదు. దాదాపు గ్రామాల్లో 1 ఎకరానికి 100 కోట్లు వేసి 240 కిలోమీటర్లు 8 నెలలు వేసి 90%. అందువల్ల మనం అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మనం మంచి అందువల్ల మనం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మాకు ఓటేటువంటి హక్కును మాకుంది అడిగేటువంటి హక్కును దాంతో దయచేసి మీరు అందరూ కూడా ముఖ్యంగా మన చెల్లెళ్ళందరూ కూడా వాటిలో మీరు కూడా కొద్దిగా మాకు తోడ్పడి
ప్రతి వార్డులో ప్రతి బూత్ లో కూడా ఒక 10 ఓట్ల వేసిన ఒక 20 ఓట్ల వేసిన అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పట్టుదలతో మనందరం కూడా కలిసి పెట్టాలని దానికి అందరూ సహకరిస్తారని కళ్ళతో వినియోగదారులు తెలియజేసిన పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చి బెంగళూరు ఎంపీలు గెలిచేదానికి కూడా మన వంతు సహకారం ముందుండాలని కూడా కోరుకుంటూ సైకిల్ గ్రూప్ మీద పార్టీ ఈ పార్టీ మీరంతా నాకు అత్త చెల్లెలు ఎలాగో పార్టీ వాడు మన తల్లి. ఈ పార్టీని వీడి వేరే చోట పోయే ప్రసక్తి అవేసి కాదు. ఎవరు కూడా నా లాంటి మనుషులు 1996లో వచ్చే తెలుగుదేశం పార్టీలోనే అడుగుపెట్టాం. ఇవాళ కూడా నేను ఈ పార్టీని నమ్ముకున్నాము. ఈ పార్టీ మనల్ని నమ్ముకుంది రెండు విధాలుగా కూడా, ముఖ్యంగా మన ప్రాంతం. అంచేత దివి కుటుంబానికి పట్టు ఈ వార్డులు అయితే మేము కూడా తెలుగుదేశానికి పట్టు. ఏదైనా చిన్న చిన్న అవాంతరాలు కోపతాపాలు ఉండొచ్చు కాదు, కానీ నేను మాత్రం దివి కుటుంబం యొక్క గత 25 ఏళ్ళుగా నేను దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా. మనం అందరం కూడా దివి కుటుంబంతో పాటు కుటుంబ అభిమానులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ మీరందరూ నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. తెలుగువాణి పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, ఫుల్లు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన